హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్వేద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా బీజాలలో లాగుతున్నట్టుగా ఉంటుంది అని, పెయిన్గా ఉంటుంది అని, దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంది అని, ఇది ఒకవేళ వెలికోసిలా లేదంటే హైడ్రోసిలా అని చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు. అయితే ఈ బీజాలలో పెయిన్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకటి, హెవీ ఎక్సర్సైజ్లు అలవాటు చేసుకున్న వాళ్ళు, అంటే హెవీగా వెయిట్ లిఫ్టింగ్స్ ఇలాంటివి చేస్తున్నారు కదా, ఇలాంటివి చేయడం వల్ల ఖచ్చితంగా ఈ బీజాలలో పెయిన్ కానీ వాపు కానీ రావడం అనేది లాగుతున్నట్టుగా కావడం జరుగుతుంది. రెండవది, రన్నింగ్ ఎక్కువగా చేసే వాళ్ళలో కూడా ఈ బీజాలలో ఎక్కువగా కదలిక వల్ల అక్కడ ఉన్నటువంటి నరాలకు కొంచెం ఇన్ఫెక్షన్ లాగా అయ్యి వాపు వచ్చి పెయిన్ రావడం, గుంజుతున్నట్టుగా ఉండడం, సలుపుతున్నట్టుగా ఉండడం జరుగుతుంది. మూడవది, శరీరంలో అధిక వేడి వల్ల, అధిక వేడి కూడా ఉన్నా కూడా బీజాలలో లాగుతున్నట్టుగా ఇలా చేయడం జరుగుతుంది. లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, ఏదైనా ఒత్తుకుపోయినప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఈ పెయిన్ రావడం అనేది జరుగుతుంది. మరి ఈ పెయిన్ వచ్చిన సందర్భాల్లో ఏం చేయాలి, దీన్ని ఎలా తగ్గించుకోవాలి అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈ బీజాలలో పెయిన్ వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ పెయిన్ ఏ విధంగా ఉంది అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. రెండు విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీకు వాపు వచ్చి పెయిన్ వస్తుందా, వాపు రాకుండా పెయిన్ వస్తుందా అనేది ఇంపార్టెంట్. వాపు వచ్చింది అనుకోండి, అది వెరికోసిలన అయి ఉండొచ్చు, లేదంటే హైడ్రోజన్ సంబంధించిందని అయి ఉండొచ్చు. వాపు లేకుండా జస్ట్ సలుపుతో ఉండడం పెయిన్ లాగా వచ్చింది అనుకోండి, దాన్ని చిన్న చిన్న చిట్కాల ద్వారా మనం క్యూర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా వాటర్, మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మోషన్ సాధ్యమైన వరకు మోషన్ ఫ్రీగా ఉంచుకునే విధంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇకపోతే పొగాకు, మనకు మామూలుగా మార్కెట్లో అమ్ముతారు కదా పొగాకు, ఆ పొగాకు తీసుకొని బీజాలకు మంచిగా కొంచెం వెచ్చగా వేసుకొని, అంటే గోరువెచ్చగా వేసుకొని బీజాలకు కట్టుకోండి, రాత్రి పడుకొని తెల్లారైనా తీస్తూ ఉండండి. దీనివల్ల ఆ ఇన్ఫెక్షన్ కానీ వాపు కానీ నొప్పి కానీ లాగుతున్నట్టు ఉండడం కానీ తగ్గిపోవడం జరుగుతుంది. ఇకపోతే బాగా సెల్లింగ్, అంటే నీరు లాగా రావడం, ఇది వెరికోసిలకు సంబంధించింది. సో ఇది వచ్చేసినట్లయితే కనుక దీన్ని ఫస్ట్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీన్ని గ్రేడ్ 1, గ్రేడ్ 2 లో ఉందా, గ్రేడ్ 3 ఉందా, గ్రేడ్ 4 అనా ఉంటుంది. దాని ప్రకారము అవసరమైతే కొన్నిసార్లు సందర్భాల్లో ఇంజక్షన్ ద్వారా వాటర్ తీసేయవచ్చు. లేకపోతే చిన్నగానే ఉంది, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకున్నట్లయితే ఈ విధంగా ఇప్పుడు మేము చెప్పినట్టుగా ఈ పొగాకు కట్టడం కానీ, లేదంటే గచ్చకాయ గన్నంలాగా రాయడం కానీ, లేదా జాజికాయను కానీ, లేకపోతే అత్తిపత్తి చెట్టు నూరి పెట్టడం కానీ, సో ఇలా చాలా రకాలైనటువంటి చిట్కాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో వీటి ద్వారా కూడా మనకు ఈ వాపు అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది. లేదా జిల్లెడ్ చెట్టును కూడా తీసి కొంచెం దానిపైన ఆముదం లాంటిది రాసి దాన్ని వెచ్చేసి బీజాలకు పెడుతూ ఉండాలి. మళ్ళీ వేడి తగ్గాక మళ్ళీ తీసి మళ్ళీ కొద్దిగా వెచ్చేసి అంత వేడి ఇలా చూపించి మళ్ళీ బీజాలకు కడుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆ వేడి వల్ల ఆ లోపల ఉన్నటువంటి ఆ వాపు నీరు అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ సమస్య చాలా క్రిటికల్ గా ఉంది, చాలా వాపుగా ఉంది, బాగా పెయిన్ గా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్న డాక్టర్లను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. దానికి సంబంధించినటువంటి టెస్టులు కూడా అన్ని చేయించుకొని తీరాలి. దీనివల్లనే సమస్యలు చాలా త్వరగా బయటపడే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? ఒకవేళ మీకు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే, ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు. పైన స్కూల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. సమస్య ఎప్పుడు కానీ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం చక్కటి పరిష్కారాన్ని తీసుకోవడం వల్ల, అంటే చక్కటి చిట్కాలు కానివ్వండి, మెడిసిన్ కానీ తీసుకోవడం వల్ల చాలా త్వరగా మనం దాని నుంచి ఉపశమనం పొందవచ్చు. దాన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే కనుక తిరిగి తిరిగి పెద్ద పెద్దగా అయిన తర్వాత మళ్ళీ దాన్ని క్యూర్ చేయాలంటే చాలా సమయం కూడా పడుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. మీరు కనుక నాన్వేద్యం వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వాలి అనుకుంటే కనుక మీ పేరు, మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.